సో ఫ్రెండ్స్ ఈరోజు మన మొబైల్లో ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను. సో చాలామంది అంటే కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో ఏంటంటే మన పేరుతో రింగ్ టోన్ ఎలా తయారు చేసుకోవాలి, సో దీనికోసం ఎలాంటి యాప్ లేకుండా డైరెక్ట్గా మనకు ఒక వెబ్సైట్ నుంచి ఎలా చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. ఏం లేదు, జస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళేసి FDMR విత్ స్పేస్ ఇచ్చి మీ నేమ్తో టైప్ చేయండి, ఈజీగా మీరు గెటిన్ అవ్వచ్చు. మీ పేరుతోటి మీరు ఈజీగా అంటే చాలా ఈజీగా మీ పేరుతో రింగ్ టోన్ పొందవచ్చు. సో ఈ వీడియోకి ఇస్తున్న టార్గెట్ వచ్చేసి ఒక 25 లైక్స్ అనుకుంటున్నాను. జస్ట్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిన తర్వాత మనం క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ, సో ఇక్కడ చూసుకున్నట్టయితే FDMR అని టైప్ చేసి నాకు తెలిసిన నేమ్ ఏదో ఒకటి టైప్ చేశాను. సో మీరు కూడా మీకు నచ్చి మీ పేరు కానీ మీకు తెలిసిన వాళ్ళ పేరు కానీ ఏదో ఒక పేరు ఎంటర్ చేసి సో వాళ్ళ పేరు మీద అనేది రింగ్ టోన్ గెటిన్ అవ్వచ్చు. సో అది ఎలా అవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ మన సెకండ్ నేమ్ ఉందిగా, సో రవి నేమ్ రింగ్ టోన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి, సో ఇక్కడ మనకు కనపడుతుంది ఇంకా పికప్ ద ఫోన్ MDR అని చెప్పిందిగా. సో అది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా మన స్క్రీన్ ఇలా వస్తుంది. కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. సో ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్లే చేసుకుంటే మన పేరు మీద అనేది రింగ్ టోన్ అనేది ప్లే అవుతుంది. చూడండి, చూసారుగా. సో మిస్టర్ రవి ప్లీజ్ పికప్ ద ఫోన్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఒకవేళ డౌన్లోడ్ కనుక చేసుకోవాలనుకుంటే మీకు పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా మీరు ఈజీగా అంటే చాలా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పక్కన డౌన్లోడ్ ఆ బటన్ క్లిక్ చేసి ఒకవేళ మీకు ఇంకొక ప్రాబ్లం కూడా రావచ్చు ఏంటంటే, సో చాలామంది ఏం అడుగుతారంటే, సో నా పేరు మీద ఇలా టైప్ చేసి రింగ్ టోన్ రావట్లేదు అని అంటారు. సో వాళ్ళ కోసం కూడా చిన్న ట్రిక్ వాడితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అనేది పొందవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. సో రిక్వెస్ట్ రింగ్ టోన్ అని ఉందిగా, సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రాల్ చేసుకుని ఇక్కడ చూసినట్టయితే మీరు ఫేస్బుక్ ఉందిగా, సో ఫేస్బుక్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఆ ఫేస్బుక్ని మీరు అక్కడ వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పెట్టాలి. ఇక్కడ చూడండి సెండ్ మెసేజ్, ఇక్కడ ఏమని ఇచ్చారంటే మీరు ఒకవేళ మీరు ఫేస్బుక్ పేజ్ విచ్ ఇస్ .com అని ఉంది ఇక్కడ FDMR అఫీషియల్ పేజ్, సో సెండ్ మెసేజ్ టు అవర్ బై పేజ్ క్లిక్కింగ్ ఆన్ దిస్ లింక్ అని ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ పేజ్కి వెళ్ళి వాళ్ళ పేజ్ని లైక్ చేయండి. లైక్ చేసి సో వాళ్ళకి మెసేజ్ పెట్టండి, సో ఈ నేమ్ మీద నాకు రింగ్ టోన్ కావాలని చెప్తే వాళ్ళు విత్ ఇన్ 1 వీక్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చి మీకు ఈజీగా మీరు పొందవచ్చు. ఎందుకంటే వాళ్ళ నుంచి రిప్లై రావడానికి ఎందుకు టైం ఎందుకు పడుతుందంటే మనలాగా చాలామంది వారికి రిప్లై పెట్టడం జరుగుతుంది రింగ్ టోన్ కావాలని. సో అట్లా అందుకు టైం తీసుకుంటుంది. సో మీరు కూడా కావాలనుకుంటే రిప్లై పెట్టండి, ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి సో లాగిన్ అయ్యి. సో చాలా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మీరు చూడు, ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఓపెన్ చేస్తాను. సో సెండ్ మెసేజ్ ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుందంటే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్కి అనేది మనల్ని తీసుకోపోవడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తుంది ఫేస్బుక్ అకౌంట్కి అనేది తీసుకోపోవడం జరుగుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో 100% 100% ఇక్కడ అంటే నా దాంట్లో మెసెంజర్ అనేది లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. సో ఫేస్బుక్ అకౌంట్కి తీసుకోబోతుంది. సో 100% అయితే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.